అంటే మీలో అనేటువంటి అయోమయ అంటే ఇనప ముక్కలు అయస్కాంతాలు అంత కాంతమైనటువంటి మనోహరమైనటువంటి పరిస్థితి దానికి సాధనగా ఋగ్వేదమే పనిచేస్తుంది. కంఠత్వమే గురువు చరిత్రగా వాళ్ళతో పాటు మీరు చేస్తారు. దానికి మూల కారణంగా గురువులో ఉన్నటువంటి ఉచ్చారణించారాత్మకమైన ప్రాణమే మీరు ఉచ్చారణించారాత్మకమైనటువంటి ప్రాణానికి దారి చూపిస్తుంది. తర్వాత రెండు ఉచ్ఛ్వాస నిశ్వాసం లేవలింది. ఇద్దరి శరీరంలో ఒకే ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతుంది. అదే వేద పుట్టి తాలూకమైంది మీరు గమనించడం జరుగుతుంది. ఇది మనోమయ పూజలను ఉపాసించినట్టు పరబ్రహ్మ విమానములకు సోపానములైనటువంటి ఉపాసిస్తున్నారు. కనుక ఎవరైతే ప్రాణ మనోమయాన్ని ఉపాసిస్తాడో వాడు తస్య ఎదురేవ తిరహ రిక్ దక్షిణ పక్ష సాను ఉత్తర పక్ష అన్న మూడు మాటలకి ఇందులో ఆదేశ ఆత్మా ఆదేశం అనేదే కాన్స్టిట్యూషన్ ఆత్మ అంటే ఈ శరీరం కాదు ఈ మనసు కాదు ఈ బుద్ధి కాదు ఆత్మ అని చెప్పినటువంటి వెంటవేదాంతం కాదు. ఆత్మ అంటే ఈ హోటల్ అమృతం ఆధారం ఆదేశమే ఆత్మ. సర్వాంతర్య
విజ్ఞానులను వాళ్ళు ప్రతి జీవుడు యువతలకి ఎలా వస్తారంటే ఇలా నొక్కి శిర బుద్ధిలో వదిలిపెట్టి దీంతో శిర వస్తుంది చూసారా కొట్టడం శిర పోసే చెప్తుందో దాన్ని ఏమంటాం ఇంకు పిల్లలు లోపల గాలిస్తే రాదు కానీ పరక్రమం అనే శిర అంటే మన దగ్గర బుర్రలు మన సొంత గాలి దాన్ని ఒక మాట నొక్కి ఆ పరక్రమం అనేటువంటి శిరాలో వచ్చి వదిలిపెడితే అది ఇందులోకి వస్తుంది ఇలానే శ్యామాన్ని వదిలి శిర అంటే ఇందులో వచ్చి బయటికి సాక్షన్ వస్తుంది అది ఇందులో ఇక్కడ అదే అక్కడ అంగీకరించడం కూర్చోమండి పరక్రమకు మనం కూర్చోమంటే అర్థం అది అంటే ఇంకు పిల్లలు అట్లాంటి వాడ శిరాబుద్ధిలో ఉన్న శిరా పరక్రమం అంటే మన తల్లిలో పోసుకుంటానికి ఇంకు పిల్లలకి లాగినటువంటి శిరా పేరు మా కృష్ణాచార్యులు వెంకట ప్రయాస వెనక్కి అందుకని దాన్ని చెబుతూనే ఈ తోక అని చెప్పడానికి మమయ వంశో జీవలోకే జీవభూత సనాతన పురుషత్వం భక్తి యొక్క చెప్పాడు నా అంశయే ఈ జీవలోకంలో ఉన్నారు అనగా కోటానుకోట్లు చిన్న 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 సీసాలు గోదావరి నదిలో వదిలిపెడితే సీసాలలోకి గోదావరిలో వదిలిపిస్తుంది గోదావరిలోనే సీసాలు ఉన్నాయి అలా ఉన్నారు వీళ్ళంతా ఎందు అంశే అయితే మన వెలుగున్న గాదు సీసాలు కాకుండా ఉత్తర ధ్రువం దగ్గర ఉన్నటువంటి సముద్రంలో ఎవడన్నా ఒక విశ్వకర్మ అనేటువంటి సైంటిస్ట్ చిన్న 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 మంచుగడ్డ సీసాలు తయారు చేసి అవి సముద్రం వచ్చేసాడు అనుకోండి వాటిలోకి సముద్ర నీరు ప్రవేశించింది అనుకోండి అప్పుడు ఏముంది సముద్రంలో మంచుగడ్డ సీసాలని మంచుగడ్డ సీసాలు కానీ సముద్రం మంచుగడ్డలో ఒకే పదార్థంతో చేయకూడదు ఇలాగ ఒకే పరక్రమ స్వరూపంలో ఈ సృష్టి సమస్తం ప్రకృతి వచ్చింది అందులో జీవరాత్రమైన మానవుడు మానవ పరక్రమం అనేటువంటి ఇది తెలుసుకోవాలి ఎందుకనే భగవద్గీత ఎనిమిదో అధ్యాయంలో యామయాత్ర మా హృదయంలో ఉన్నాడు కదా ధ్యానం చేయడానికి ఎప్పుడే నేను ఎందుకున్నాను మీరు నాలో ఉన్నారు కనుక నేను మీలో ఉన్నాను అంతే నత్వం దేవుడు దేవి భగవద్గీతలో తొమ్మిదో అధ్యాయంలో చెప్పాడు మా హృదయంలో మీరు అంతర్యాన్ని అన్నారు కదా అదేం కాదు మీరు నాలో ఉన్నారు కనుక మీరు నన్ను చూస్తున్నారు కానీ నేను మిమ్మల్ని చూస్తున్నాను అంతేనండి నేను ఎప్పుడు మిమ్మల్ని చూస్తూనే ఉంటాను కానీ మిమ్మల్ని నేను చూడటానికి మీరు వస్తుందంటే మీరు నన్ను చూస్తున్నాను చెప్పాను భాగవతంలో రెండవ స్కంధంలో కూడా చెప్పినటువంటి విషయాలు ఆదేశ ఆత్మ అథర్వాంగి రస పుచ్చం పరబ్రహ్మ పుచ్చం కనుక మనిషి అయితే ఆకాశం పరబ్రహ్మ యొక్క శరీరం అయితే అన్నమయ కోశానికి ఏ దేనికి తోకపోతే చెప్పాడు ప్రాణమయ కోశం దేనికి తోకపోతే చెప్పాడు మనోమయ కోశం దేనికి తోకంటే అథర్వాంగిరసాలతో చేయడం తోకట అథర్వడని ఒక ఋషిని అంగిరసుడని ఒక ఋషుడు ఉన్నారు వాళ్ళిద్దరి తోకగా ఉంటుంది మన మనోమయ కోశం మన కోసం వాళ్ళ తోక ఏమిటంటే అథర్వడు ఎవడు అంగిరసుడు ఎవడు మన వాళ్ళే మేనమ కొడుకురా అడిగారు అంగిరసుడు అంటే ఎవరు అంగారస ఇది అంగీరస వేదం చెబుతోంది మన శరీరంలో ఉన్న అవయవములు అన్నింటిలోనూ పనిచేస్తున్నటువంటి రసస్వరూపుడైన పరమాత్మ అంగిరసుడు ది ఎసెన్స్ అండ్ ది ఫంక్షన్ అండ్ ది పర్పస్ అండ్ ది ఇంటెలిజెన్స్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ ఎవరి పొట్టలు పొట్టలో జీర్ణశక్తి చేయించేటువంటి వాడు మనసులో ఊహింపజేయనటువంటి వాడు లివర్లో దానికి కావాల్సినటువంటి జీర్ణరసములు తయారు చేయనటువంటి వాడవాడును ఇట్లాగ శరీరంలో ఒక్కొక్క అవయవములను ఒక్కొక్కటి పని చేయించేట్టుగా మొత్తం చేసుకున్నటువంటి వాడి పేరు అంగీరసుడు అని అంటారు వాడి దగ్గర నుంచి చాలామంది వాడి వంశం వాడు పుట్టారు అంగీరసులు అనేటువంటి వాడు ముందు ముగ్గురు పుట్టారు ఒక్కొక్కటి నలుగురు పుట్టారు తర్వాత ఒక్కొక్కటి ఏడుగురు పుట్టారు మన పురాణాలు చదువుకోవాలి అంగీరసుల గురించి అంటే శరీరంలో గ్రంథులు అంటే వాళ్ళు సామవేదనకు తెరపిస్తారు అంటే మనలో ఉన్నటువంటి ఆనందము సంతోషము మొదలైన గుర్తించేటువంటి గ్రంథులను ఆశ్రయించి ఈ అంగీరసులు అనేటువంటి దేవతలు ఉంటారు వాళ్ళే ఋషులైనటువంటి దేవతలు దేవభక్తులు ఇంతకు మనలో అంగీరసుడు దేన్ని పుట్టిస్తున్నాడు శరీరంలో అంగముల రసమైన రూపంలో ఉండి మనం మాట్లాడుతున్నప్పుడు మాటలో ఉన్నటువంటి టీకా తాత్పర్యాలుగా వాటిలో ప్రవేశించి అంతకుముందు మాట్లాడడం
మాట్లాడడం ఉద్దేశాలు మనం కలిగిస్తున్నటువంటి వాళ్ళు మాంగేశ్వరు. ఇంకా ముందుకుపోవాలనుకోండి ప్రస్తుతానికి అథర్వం ఏదైతే వాడి క్రిందగా తపస్సు చేస్తూ ఉంటాడు. అథర్వం అంటే కింద, అథర్వణం అంటే దిగువగా ఉంటాడు. వాడు వాడేం చేస్తూ ఉంటాడు, వాడు చెప్పినవన్నీ కూడా ఫోటోగ్రాఫ్ తీసుకుని పుస్తకాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాడు. అథర్వంలో సంకల్పాలు ఇవన్నీ పుడుతూ ఉంటాయి. మరి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటే కింద ప్లేన్స్ లో మనస్సులో మన లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేయబడేటువంటి ఇంటెన్షన్స్ మనలో ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. అంటే కాస్మిక్ ప్లేన్, సోలార్ ప్లేన్, ప్లానెటరీ ప్లేన్ అనేటువంటి ఇండివిజువల్ ప్లేన్ లోకి యాటిట్యూడ్స్ ఇంటెన్షన్స్ గా తింపుతూ ఉంటాడు ఈ అథర్వణం అనేటువంటి విషయం. బయట పృథ్వీయావత్తేజో వాయురాకాశంలో వ్యాప్తమైనటువంటి దాంట్లో ఏం జరుగుతూ ఉన్నదో దాని సంకల్పాలకి అనుగుణంగా ఈ లోపల ఉన్నటువంటి దేవతల సంకల్పాలు తయారు చేస్తూ ఉండేందుకు ఒక పత్రికను వాయించి మనకి ఇస్తున్నటువంటి వాడు అంగీరస్సు. ఈ అటర్వంలో అంగీరస్సు ఎదుర్కొనబోతున్నారు. అంగీరస్సు అనేటువంటి వాడు మనలో వాస్తవ అడిగేవాడుగా అర్థం మాట్లాడేవాడుగా సహాయంగా ఇంటి ఆనందంగా సంభాషణ చేసుకుంటూ ఒకరి నుంచి ఒకరికి ప్రశ్నిస్తూ ఉండేటువంటి టేస్ట్ టు స్పీక్ కరెక్ట్ ఇన్ యువర్ కాన్వర్సేషన్ అనే రూపంలో దాన్ని రికార్డ్ చేసేటువంటి వాడుగా స్వీకరించేటువంటి వాడుగా ఇలా తెలిస్తే ఇలా బాగుంటుంది, ఇలా చేస్తే దీన్ని పొద్దుగా చేసుకోవచ్చు, ఇలా చేస్తే ఎకనామిక్స్ అంటారు, ఇలా చేస్తే ఆయుర్వేదం అంటారు, ఇలా చేస్తే రాష్ట్ర పాలన ఉంటారు, ఇలా చేస్తే ఇల్లు కట్టుకుంటా ఉంటారు. అప్పుడైతే మీ జీవితంలో దీన్ని అంతా తీసుకువచ్చేటువంటి వాడు అక్కడ ఉండాలనేటువంటి విషయం అక్కడ వేదం అనేటువంటి మనం వహించాడు. ఇది మన వీళ్ళు కూడా మనకు తెలియడం ఉన్నారు. వీళ్ళకు ముఖ్యంగా మన మనం యొక్క వచ్చినటువంటి ఆలోచనలో వ్యవహారపరులుగా ఆలోచించగలగా ఇలాంటి మనోమయ పోషణలకు సంబంధించిన విగ్రహంగా కూడా ఈలో పరమాత్మను ఉపాసించదు గాక ఎదటి వాడిని చూస్తున్నప్పుడు కూడా వాడిలో ఉన్న అన్నమయ రూపమైన పరమాత్మ, ప్రాణమయ రూపమైన రూపమైన పరమాత్మ, మనోమయ కోశమైన పరమాత్మ కూడా ఈ మూడు రూపములుగా ఉపాసన పొందుతూ గాక ఆ పైన విజ్ఞానమయ కోశ స్వరూపమైన పరమాత్మ అన్నమయము, ప్రాణమయము, మనోమయము అయిన పురుషుడిలో ఉన్న అంతర్యాన్ని ధ్యానం చేయటం దాని ఉపాసన చెప్పబడింది. ఆ పురుషుడికి మూడవ పురుషుడైనటువంటి మనోమయ పురుషుడు అథర్వణ ఆంగిరేషుల యొక్క పుచ్చమై ప్రతిష్ట చెంది ఉన్నాడు అని చెప్పబడ్డది. తర్వాత అది కూడా ఈ పురుషుని గురించినటువంటి ప్రశంసయే అవుతుంది. తదేష శ్లోకోపవతి ఆ పైన చెబుతున్నారు. యతోవాచోర్వర్తంతే అప్రాప్య మనసాదః యతః, ఎక్కడ అయితే ఎక్కడైతే వాచః అంటే వాక్కులు వివర్తంతే ఎక్కడ నుండి వాక్కులు వెనుదిరిగి తమ తమ స్థానములను చేరుకుంటాయో మనస్సుతో కూడా కలిసి. ఎందుకని తమ తమ స్థానాలు చేరుకుంటాయంటే అప్రాప్య అంటే పొందకయే. అట్లాంటి ఆనందం బ్రహ్మణో విద్వాన్ బ్రహ్మ అని అనబడినట్టు పరబ్రహ్మం యొక్క ఆనందము తెలుసు, అట్లాంటి ఆనందము విద్వాన్ తెలుసుకున్నటువంటి వాడు నా విభేది కదాచనేది, కదాచన ఎప్పుడు కూడా నా విభేది ఈతి చెందడు. అంటే ఈ అన్నమయ ప్రాణమయ మనోమయ కోసం సోపానం ఎందుకు ఎక్కాం అని అంటే గమ్యం ఆనందమయ కోసం. ఆ ఆనందమయ కోశాన్ని పొందటానికి వాక్కులు వెళ్ళి మళ్ళీ వెనుదిరిగి వస్తాయి, మనస్సు కూడా వెనుదిరిగి వస్తుంది. ఇక్కడ దాకా చెప్పినటువంటి మూడు కోశములతో చేయబడినటువంటి జీవుడను పురుషుడు వెనక్కి తిరిగి వస్తాడు. ఈ మూడు కోశములు ఏ పురుషుడితో చేయబడినాయో అలాంటి పరమ పురుషుడు ఆనందమయుడు. అందుకని ఇక్కడ వచ్చిన కొంచెం ఆపడు బాధించాడు. ఒక పురుషుడి చేత అతని శరీరమునందు
అతని వయములై ఈ మూడు కోశములు చేయబడినవి. అతడు ఈ మూడు కోశములను చెందుతాడు. ఈ మూడు కోశములు అతనిని చెందవు. ఈ మూడు కోశముల చేత చేయబడిన పురుషుడు వాడి కింద ఉంటాడు, అనగా జీవుడు అనబడు వాడు. వీడు వాడిని పొందలేడు ఈ మూడు కోశముల చేత. అందుకని ఇక్కడ పర్లాంగుడు చెప్పడం వచ్చాను. అన్నమయ ప్రాణమయ మనోమయ కోశములు మూడు మనకు ఉంటాయి, పరమ పురుషుడైనటువంటి భగవంతుడికి ఉంటాయి. వాడికి అన్నమయ ప్రాణమయ మనోమయ కోశాలు ఉన్నాయి, మనకి ఉన్నాయి. వాడికి ఉన్నటువంటి కోశాలు వాడి చేత చేయబడి ఉంటాయి, మనకు ఉన్న కోశాల చేత మనం చేయబడి ఉంటాం. ఇది తేడా. అంటే చపాతీల పిండిలో ఉండలో గోధుమ పిండి ఉన్నది, కానీ గోధుమ పిండి చపాతీల ఉండలు తయారు చేయడానికి పెట్టిన పళ్ళెల్లోనూ గోధుమ పిండి ఉన్నది. ఈ రెండు పిండిలలో తేడా ఏమిటంటే, గోధుమ పిండి చేత చపాతీ ఉండ చేయబడి ఉన్నది, చపాతీ ఉండ చేత దీంట్లో ఉన్న గోధుమ పిండి చేయబడి ఉన్నది. ఈ చపాతీ ఉండ అనేటువంటి పరిమాణమును దాటి వెళ్ళలేదు చపాతీలో ఉన్నటువంటి గోధుమ పిండి, తన స్వస్వరూపాన్ని పొందితే తప్ప. కానీ పళ్ళెల్లో ఉన్నటువంటి గోధుమ పిండి చపాతీ ఉండగా ఉండగలదు, చపాతీగా ఉండగలదు. పళ్ళెల్లో వేసుకున్నాక మీ చపాతీ వేరుగా నా చపాతీ వేరుగా ఉండగలదు. ఇన్నిట్లో ఉండి కూడాను ఒకే పిండిగా గోధుమ పిండిగా ఉండగలదు. కనుక ఈ అన్నమయ ప్రాణమయ మనోమయాది విజ్ఞానమయాది కోశములు కేవలం జీవరాశులకే కానీ పరమాత్మకు ఉండవు, వీటితో అంటుపడవాడు అని అనుకోకండి. వాడు వీటిలోకి దిగొద్దాం అనేటువంటి ఔదార్యం లేకపోతే మనం ఎవరో ఉండేవాళ్ళం కాదు. మడిగట్టుకొని కనుక వాడు మనలాగా ఉన్నట్లయితే వాడు మన దగ్గరికి రానిచ్చేటువంటి వాడు కాదు. అందుకని పరమాత్మకి ఈ ప్రకృతి ఎందుకుంటుంది, ఇది జడం కదా, వాడు చైతన్య స్వరూపుడు కదా అని అనరాదు. జడమునందు ఉన్నటువంటి చైతన్యము అతడు గనక జడము చైతన్యము అనేటువంటి అజ్ఞానంతో పిలవబడేటువంటి రెండు ఏవైతే ఉన్నాయో వాటి ఎందు అంతర్యామిగా అతడు ఉంటాడు. ఇది అందుకోసం ఇక్కడ ఈ మధ్యన బాస్ ఒకటి కర్లాంగురాయి వేశారు. చెప్పుకుంటూ వచ్చి అన్నమయ కోశంలో ఉన్నటువంటి పురుషుడి ఉపాసన చెప్పి, ప్రాణమయ పురుషుడు మనోమయ పురుషుడు ఉపాసన చెప్పాక ఏం చెప్పాలి, విజ్ఞానమయ కోశంలో ఉన్నవాడిని చెప్పాలి. కానీ ఈ మధ్యన ఆనందాన్ని గురించి కొంచెం చెప్పి ఇక్కడ ఆపాడు. ఎందుకంటే విజ్ఞానమయ కోశానికి ఇటు ఉన్నటువంటి పురుషుడు ఈ కోశముల చేత చేయబడి ఉన్నాడు, అటు ఉన్న పురుషుని చేత కోశములు చేయబడి ఉన్నాయి. ఈ మధ్యన ఈ తేడా చెప్పడం కోసం. అది ఒక్కటే మనం మర్చిపోతాం. సామాన్యంగా పెద్దల వాక్కులు చదువుకుంటున్నప్పటికీ కూడా తెలియలేము. ఒక మాట తెలిసినా రెండవ మాట గుర్తుండదు, రెండవ మాట తెలిసినా మూడవ పర్యాయం గుర్తుండదు, ఎన్ని వేల మాటలు తెలిసినా 1001వ మాట గుర్తుండకుండా మళ్ళీ మామూలుగా చదువుకుంటూ వెళ్తే లోకంలో మనం మన స్వభావముల చేత చేష్టల చేత ప్రవర్తించుట లేక సంసార బతుకులగుట అని అంటారు. ఇది జీవి అనబడు స్థితి వాడికి మాయా, అంతర్యామి అనబడు స్థితి వాడికి క్రీడా అని చెప్పబడుతుంది. క్రీడ లేక లీల అంటే వీడికి కండిషనింగ్ను వాడికి ప్లే అన్నది. అంతర్యామి అనేటువంటి వాడికి ఇది దాగుడుమూత అయినటువంటి ఆట. దాగుడుమూతలో కళ్ళు మోయించుకున్నటువంటి వాడికి కళ్ళు కనిపించటం లేదు అనేటువంటి స్థితి. ఈ రెండు స్థితిలో ఇక్కడ ఈ మధ్యన ఆపినటువంటి చోటు ఏదైతే ఉందో ఇదే సకల వేద ఉపనిషత్ పురాణ గమ్యము అయినటువంటి ఒకనొక పొర లేక తెర. అందుకని ఇక్కడ ఆపారు. మనస్సుతో కూడా వెనదిరిగి వస్తాయి. అంటే మనోమయ కోశము, ప్రాణమయ కోశము, అన్నమయ కోశము, వీటితో చేయబడినటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో, అంటే కంఠం కావాలి కదా వాక్కులు మాట్లాడాలంటే, అందుకని అన్నమయ కోశం. శ్వాస కావాలి కదా ప్రాణమయ కోశం. శ్వాస నడవాలంటే ఊపిరితిత్తులు ఉండాలి కదా అన్నమయ కోశం. ఇవన్నీ ఉండి మాట్లాడాలంటే మాట్లాడదామనే ఉద్దేశం రావాలి కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి అడ్రస్ ఇంకా మనకి తెలియలేదు, ఆ అడ్రస్సే గాయత్రి అని అంటారు. కనుక ఈ మనోమయ కోశం దాకా మనం రోజు మాట్లాడుతూ ఉండేటువంటి మాటలు ఏమండి సార్, వస్తున్నారా వెళుతున్నారా మొదలైనటువంటివన్నీ
జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి కనుక మన ఇష్టం వచ్చినట్టుగా అవి జరుగుతున్నాయి. అట్లాంటి ఈ మూడు కోశములలో ఉన్నటువంటి పురుషుడు ఉన్నాడే, వీడు పొందవలసినటువంటిది ఆనందం బ్రహ్మణ, బ్రహ్మ యొక్క ఆనందం అనేటువంటి దాన్ని పొందాలి. దాన్ని ఎవడైతే విద్వాన్ తెలిసినవాడో, అంటే ఇప్పుడు చెప్పబడిన మూడు కోశముల పైన విజ్ఞానమయ కోశం దాటడం ఎవడైతే నేర్చుకున్నాడో, ఈ ఎవడిలో ఉన్నటువంటి కోశములు ఆనందము చేత చేయబడినవో అట్లాంటి వాడు ఆ ఆనందమయ కోశంలో ఉన్న పురుషుడుగా జీవిస్తాడో, ఇంకా వాడిది జీవితము అవదు, ఇంకా ఆనందము అవుతుంది. జననము మరణము కూడా అందులోకే ఇంక్లూడ్ అవుతాయి కనుక వాడికి జననము లేదు మరణము లేదు. అంతేగాని శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆనందమయ కోశంలోకి వెళ్ళిపోతాం కనుక ఇంకా పుట్టకుండా ఉంటాం, పీడా వదిలిపోతుంది అనే స్థితి ఏమి ఉండదు. జననము మరణము రెండు కూడా దాంట్లోకి ఇంక్లూడ్ అయిపోతాయి కనుక జనన మరణ అతీతమైనటువంటి స్థితి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మనోమయ విజ్ఞానమయ కోశాలతో చూస్తూ ఉంటే జననము మరణము ఉన్నట్లుగా శరీరాదులకు కనిపిస్తూ ఉన్నటువంటి మార్పులు అనే ఏ సత్యములు ఉన్నాయో, జరుగుతూ ఉన్నట్టుగా కనిపించే సత్యాలు అవి కూడా దాంట్లో ఇమిడిపోయినప్పుడు తది అతీతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేక పరబ్రహ్మం అదిగానే తాను జీవిస్తాడు, తాను పుట్టడు, తాను చనిపోడు, తాను జీవిస్తూ ఉంటాడు, జీవించడం కూడా ఉండడు, ఆనందిస్తూ ఉంటాడు. ఒక మాట శరీరంలో ఆనందిస్తూ ఉంటాడు, ఒక మాట యువతలో ఆనందిస్తూ ఉంటాడు. దీని గురించే నేను మృత్యువును తొలగించటకు వచ్చాను, నేను మృత్యువును తీసేయటానికి వచ్చాను, జనన మరణ అతీతమైన విషయాన్ని చెప్పటానికి వచ్చాను అని ఆచార్యులు అవతారములు మొదలైనటువంటి వాళ్ళు కాభాషలో చెబుతారు. తమాషగా చిత్తప్రజ్ఞస్య కాభాష, కాభాషలో చెప్పినటువంటి దాంట్లో మనం ఒక్కొక్కప్పుడు అర్థం చేసుకోలేకపోయినట్లయితే ఏమండి మీ సిబిబి గారు మృత్యువు లేకుండా ఉన్న దాన్ని సాధిస్తానని అన్నారు, మరి వారు కూడా చనిపోయినారే అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. పెద్దలు కూడా పొరపాటు పడి కేళనగా ఇట్లాంటి చోట రాస్తూ ఉంటారు. ఆవిడ కూడా బంగారంతోనే చేయబడి ఉందని ఆవిడ పెట్టుకోవాల్సిన నగలు కూడా బంగారంతోనే చేయబడి ఉందని అప్పుడు ఆవిడ ఈ నగలు చూసి ఇది కూడా బంగారమే కదా అని గుర్తుంటే నగలు పెట్టుకో, ఇది బంగారం కాకుండా ఇది గాజులు, ఇది మురుగులు, ఇది డాలర్లు, ఇది సమ్మలు, ఇది దుద్దులు అని మాత్రమే గుర్తున్నప్పుడు బంగారమే పెట్టుకుంటున్నా బంగారం. దీనికోసం కేరముఖ్యం ఇది జంటవాహనటువంటి స్థితి ఇచ్చారు. ఇది సృష్టిలో జరుగుతూ ఉన్న దాగుడు మూత. దాగుడు మూత కలగాలంటే ఒకళ్ళ కంటే ఎక్కువ ఉండాలి. ఆ ఒకళ్ళ కంటే ఎక్కువ ఉంటే మొట్టమొదటి ఉన్నటువంటి వాళ్ళు సహీక్షత బహుజాంతజాంతేది అన్నాడు. ఒక మాట చూసి నేను అనేక మందికి ఆడుతుంటే ఎలా ఉంటుంది అనుకున్నాను సార్. అలా ఎందుకు ఆడుకోవాలి వాళ్ళు అని మన ప్రశ్న వేయడానికి వీల్లేదు. నేను చెప్పాను నగరంలో ఒక ప్రశ్న చేశాడు, భగవంతుడు సృష్టి ఎందుకు చేయడం, ఈ గందరగోళం అంటే ఎందుకు రావడం, ఇందులో అనేక రకాలైనటువంటి పికాపులు ఉన్నాయి, ఇష్టాలు ఉన్నాయి, జ్ఞాపిన్ని అడిగేశాడు. అడిగే మనం తెలుసు కదా పైపు గ్రామం దగ్గరలాగా ఒకటే ఉంటుంది అందులో ఆ ప్రశ్నలు ఎప్పుడు అడిగితే ఒకే ఎందుకంటారనైనా వాడు తయారు చేయలేదు, గాడ్ మేడ్ మ్యాన్, మ్యాన్ మేడ్ డిఫికల్టీస్ అని చెప్పారు. అయితే వై గాడ్ మేడ్ మ్యాన్, ఎందుకంటే వాడికి ఎదురుకి తెలిసి ఉండాలి కదా, ఈ నోట్ దట్ మ్యాన్ మేడ్ డిఫికల్టీస్, దే వై షుడ్ గాడ్ మేడ్ మ్యాన్ అని అడిగాడు. ఇది ప్రశ్న కాదు నువ్వు వేస్తుందని మళ్ళీ ఒక మాట ఆలోచించడం అంటే వినలేదు. అసలు వాడు ఎందుకు తయారు చేయాలని చాలా గాడ్ని కోపంతో అడిగాడు. నేను వాడి తరఫున అవాల్సి పడేవాడిని కాను, కానీ సమాధానం ఒకటే ఉంది చెబుతాను. కారణం మాత్రం ప్రబలానికి ఒకటే, ఎందుకంటే వాడిని దృష్టి చేస్తామని సంకల్పం వచ్చినప్పుడు పక్కన నువ్వు లేకపోవటమే అని చెప్తాను. ఉంటే చెట్టు ఉండేవాడి ఇంత గంట ద్వారా ఉండే. అప్పుడు వాడు నవ్వి చిన్నవాళ్ళు కూర్చున్నాడు. అర్థం ఏంటి కానీ ఏమవుతుందో నాకు మాత్రం ఇంతవరకు చేస్తాం, ఎందుకంటే ఇలా చేయబట్టి అర్థం అయ్యాలంటే దక్షిణ మంది అర్థం అయ్యేటట్టు ఉత్తర మంది ఇది బ్రహ్మ విద్యలో ఎప్పుడు కూడా ఈ సమస్య వస్తూనే ఉంటుంది. తెలుసుకోవాలి ఏంటంటే అంటే అంటే వాళ్ళిద్దరికి వాటిని తెలుసుకున్నారు, తెలియకుండా కూడా తెలుసుకున్నది వెళ్ళిపోతూ ఉంటుంది లెక్క జన్మలు దాంట్లో తెలియకే అలాంటి కానీ తెలుస్తుంది కొంత దూరం వెళ్ళేటప్పుడు. ఆహా వీళ్ళందరూ అంటే ఎందుకు అనుకుంటున్నారు, ఒకరు మనం కూడా తెలియదు ఉపయోగించారు. ముందు కొన్నాళ్ళు పిల్లకాయ వాళ్ళందరూ మనం కూడా ఇలా అనుకుంటూ ఉంటాం, వేగంలో మాట్లాడుతూ ఉంటాం అనమాట. సహస్రదీక్ష అంటే సహస్రాక్ష అనుభవం ఏంటంటుంది అంటే ఏమిటో కొన్ని జన్మలు తెలియదు కొంత కారణం తర్వాత వాసుదేవ సర్వం
అనేక జన్మలు కరదాగా మాట్లాడుకుంటూ కొడుకుదల వేసుకుంటూ అంటే ఊ అనుకుంటూ వెళ్తూ ఉంటే ఈ ఆత్మల కర్తవ్యంలో ఏదో ఒక రోజున తెలుస్తుంది వాసుదేవ సర్వం అని. కనుక అన్నము సర్వౌషధము, దానిని ఈ రకంగా ఉపాసన చేయవలను. ఎంతవరకు చేయవలను? మనం చూస్తున్నటువంటి భౌతిక రూపాలను చూసి ఇవన్నీ ఊరికే నక్షరమైన రూపములే, ఇప్పుడు ఉండి కష్టపడి పోతాయి అనేటువంటిది సాధించబోకన్నాడు. నక్షరములైన రూపాలను తెలుసుకో, ఎందుకంటే ఏ రూపమైన బదల ఎప్పుడు ఏడవకుండా ఉంటానికి పనికి వస్తుంది. అంతటితో అది అయిపోయింది, అది లోయర్ కేజీ క్లాస్. అది ఇది నక్షరములు కాబట్టి ఒకరికొకరు చేస్తున్నటువంటి వాళ్ళ పనులు మానేయటం ఎట్లాంటిది అంటే, నువ్వు ఎస్ఎల్సీ చేస్తాయో కాలేజీలో చేరవాలని అడిగితే నాకు స్కూలే అచ్చేసింది, ఈ ఎస్ఎల్సీలోనే ఇంకా పదవి చదువుకుంటాను అని అన్నట్లు. రూపము, నామము, ఆకారము, భౌతిక జగత్తు ఇది ఎప్పటికప్పుడు మారుతుంది అన్నది సత్యం తెలిసాక దాని పైన ఉన్న సత్యాలు పెద్దవాళ్ళు చూశారు. దీని దగ్గరే మనం కూర్చుంటామంటే సంతోషం ఆయన అంట. దీని దగ్గరే కూర్చుంటాం సదుపాయాలు కూడా. ఎందుకంటే మనం ఇతరులకు ఏమీ చేయకుండా బాధ్యతలు నిర్వర్తించకుండా ఈ భౌతిక ప్రపంచం అంతా అసత్యం కాబట్టి మా కర్తవ్యాలను తొందరగా చేయడానికి ఏదో ఉంటుంది. కర్తవ్యము మానేసి కర్మభ్రష్టతను పొంది కర్మనాశాన్ని పొందామని అనుకుంటానికి పనికొస్తుంది. అలాంటి తప్పుడు మార్గం పట్టకుండా జాగ్రత్తగా, సత్కర్మాచరణం వల్ల మాత్రమే కర్మనాశం వస్తుంది కానీ కర్మ మానేయటం వల్ల కర్మభ్రష్టత వస్తుంది. ఈ రెండు తెలియాలి. లూపులో ఉంటుంది పద్ధతి. కలకత్తా బండి ఎక్కుతున్నాం అనుకున్న రాయపూర్ బండి ఎక్కకూడదు, జాగ్రత్త ఎక్కాలి. ప్లాట్ఫారం ఒకటే ప్రార్థన ఎక్కే చోట ఇది తెలుసుకోవాలి. అంటే తెల్లవారు ఎక్కేటప్పటికీ మనం దారికత్వాన్ని తెలిస్తే ఉన్నాము, మళ్ళీ రోజంతా వేస్తే కదా మొన్నటికి మళ్ళీ ఎక్కాలి. వచ్చింటే వచ్చే జన్మలోకి విశాఖపట్నం వచ్చి మళ్ళీ కలకత్తా బండి ఎక్కడం వస్తుంది. ఇదని మధ్యలో పొరపాటు పడకుండా ఉండేటువంటి చేతోటి వాళ్ళు వేరే ఇచ్చారు. ఇది సర్వోత్సవం అన్నారు. కనుక అన్నమయ బ్రహ్మోపాసన చేయండి. మీరు సూటిగా ఆనందమయ కోశంలో ఉన్నటువంటి పరబ్రహ్మాది ప్యూర్ నేషన్ కలర్లెస్ స్టేట్లెస్ ఓటర్ లెస్ వాళ్ళని ఉపాసన చేస్తాం. అంటే అవ్యక్తాదిగతి దుఃఖం దేహ స్థిరమాప్యదే. అవ్యక్త పరబ్రహ్మ ఉపాసన చేసేవంటే ఆకాశం వంట చూస్తే ఏమవుతుంది? ఆకలేస్తుంది, కట్టిపోయాడు. అప్పుడు ఆకాశం కూడా పరబ్రహ్మ యొక్క అవతారాల్లో ఒకటే, నువ్వు అంగీకరించక తప్పదు. దానికి కావలసినటువంటి భోజనం కూడా పరబ్ర అన్నం ఏది విశేషంగా తెలుసుకోవాలి. నేను తెలుసుకోను అంటే ఆ బాబు నువ్వు తెలుసుకో అని అడగలేదు, నువ్వు తెలుసుకుంటావు అన్నాడు. ఎప్పుడు? ఇంకో రెండు మూడు గంటల ఏడవు పొద్దున్నే కూర్చుని వేదాంతం చర్చించుకుంటూ ఉంటే అన్నం కూడా పరబ్రహ్మలో పాఠం నువ్వు తెలుసుకో అంటే నేను తెలుసుకోను అంటే నువ్వు తెలుసుకుంటావు అన్నాడు. వాడికి తెలుసుకో ఎక్కడ చూస్తావు తిండికి కోసం తింటున్నావు అనేటువంటి భావనీలో ఉంది కనుక సృష్టిలో ఉంది కనుక సత్యమే తెలుసుకుంటారు. తిండి పరబ్రహ్మ కాదు అని ఇంకా తెలియలేదు కనుక, పరబ్రహ్మ కోసం తింటున్నావు అని తెలియలేదు కనుక, నీ తరువాత తెలుసుకుంటున్నావు కనుక, నీ కోసం తింటున్నావు అని తెలుసుకుంటున్నావు కనుక, నీకు బెండకాయ కూర ఇస్తాం వంకాయ కూర ఇస్తాం అనేటువంటిది నీకు ఉంది కనుక వాటి కోసం కుక్కరాలు తింటావు. పరబ్రహ్మ యొక్క పని అవుతూ ఉంటుంది. పరబ్రహ్మ యొక్క పెంపుడు కుక్క వలె ఓ జీవుడా నడుస్తూ ఉంటావు. అందుకని అన్నమయ బ్రహ్మోపాసన చేస్తే ఇలా చెప్పుడు కుక్కలా లెక్కలేకుండా పరబ్రహ్మ యొక్క స్వరూపము సజీవమైనటువంటి విగ్రహాలుగా నడుస్తూ ఉంటాం. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి శరీరాన్ని అన్నమయ కోశములు సజీవ విగ్రహములుగా ఆరాధిస్తూ ఆరాధించమంటే దూరం నుంచి దండం పెట్టు అని కాదు, భర్త రూపంలో కనిపిస్తే భార్యగా ఆరాధించు, భార్య రూపంలో కనిపిస్తే భర్తగా, నీ కర్తవ్య రూపంలో భార్యాభర్తల రూపంలో బిడ్డలుగా ఆరాధిస్తూ, బిడ్డలు తల్లిదండ్రులుగా ఆరాధించు, అన్నలు తమ్ముడుగా, తమ్ముడు అన్నలుగా, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తండ్రి తల్లిని ఒకరినొకరిని ఏ విధంగా కర్మస్వరూపమైన దాంతో ఆరాధించి మనకు అవతారమూర్తులుగా దిగి వచ్చి నమస్కారం వంజీలు అవుతున్నారో, దేవతీ వసుదేవులను యశోద నందులను ఆరాధించి, గోపకులను గోపికలను ఆరాధించి, తనను ఆశ్రయం కోరినటువంటి పాండవులని, తను ద్వేషించిన కౌరవుల్ని, తనను సంపవచ్చిన శిశుపారాధులని ఏ ఏ రూపమును ఏ విధముగా ఆరాధించవలనో ఆయా రూపమును ఆయా విధముగా ఆరాధించి దిగి వచ్చినటువంటి అవతారమూర్తుల యొక్క మార్గమును సూర్యుడు తిరిగి కనుక అన్నా భూతాన్ని ధ్యానించే అన్నమయ కోశం నుండి జీవరాశులన్నీ పుడుతూ ఉన్నాయి.
అంటే కుండ మట్టి నుండి తయారవుతూ ఉంటుంది. అంటే అర్థం కుండని తయారు చేసేటువంటి వాడు మట్టి అనేటువంటి దాంతో కుండని చేస్తారు అని అర్థం. కుండ అంటే కుండను తయారు చేసేవాడే కానీ కుండలో ఉన్న మట్టి కాదు. ఎందుకని కుండతో తయారు చేసే